ఎవరైనా వచ్చి నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నా, ఏ ఎందుకు ప్రార్థన చేయించుకోవడానికి, ఏ ఎందుకు 3 సంవత్సరాలుగా పిల్లలు లేరు ప్రార్థన చేయించుకుంటానికి వెళ్తున్నా, నువ్వు పిచ్చిదానిలా ఉన్నావు, ఏ ఎందుకు నువ్వు ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నావు, ఆయనకి 13 సంవత్సరాలుగా పిల్లలు లేరు, ఆయనకే పిల్లలు లేరు, ఇక నీకోసం ఏం ప్రార్థన చేస్తాడు, ఆయన జీవితంలోనే ఆయన ప్రార్థనకు జవాబు రావడం లేదు, మరి నీ ముఖానికి ప్రార్థన చేస్తే నీకు ఎప్పుడు జవాబు వస్తుంది, ఊరుకో. దయచేసి గమనించండి, ఇలాంటి పరిస్థితి గుండా ఒక సేవకుడు వెళ్ళవలసి వస్తే ఎంతగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆ హృదయంలో కృంగిపోతాడు, ఒక్కసారి ఆలోచించండి. ఉన్నారా మన మధ్య అటువంటి సేవకులు ఎవరైనా? బ్రదర్ నేను ప్రార్థన చేస్తున్నాను, అనేక మందికి జవాబులు వస్తున్నాయి కానీ నాకు జవాబు రావటం లేదే. మీలో ఎవరైనా ఉన్నారా? బ్రదర్ నేను నీతిగా జీవిస్తున్నా, యథార్థంగా జీవిస్తున్నా, దేవుడు చెప్పినట్టుగా జీవిస్తున్నా, పాపానికి దూరంగా జీవిస్తున్నా, మంచి సాక్ష్యాన్ని కలిగి జీవిస్తున్నా, అయినా నా కుటుంబంలో ఒక ముళ్ళు, అయినా నా కుటుంబంలో ఒక లోటు, అయినా నా కుటుంబంలో ఒక అనారోగ్యము, అయినా నా కుటుంబంలో ఒక ఆపద, అయినా నా కుటుంబంలో ఒక తీరని సమస్య, అల్లాడిపోతున్నాం బ్రదర్. ఎవరి కోసమైనా విజ్ఞాపన చేస్తే దేవుడు వెంటనే నా ప్రార్థన ఆలకించి జవాబిస్తున్నాడు, కానీ ఎందుకని మా కుటుంబంలో జవాబు రావటంలా, వాళ్ళ పాపకు పెళ్లి కావటం లేదట, వచ్చి సిస్టర్ కొంచెం ప్రార్థన చేస్తారా పెళ్లి చూపులకి, వాళ్ళు వస్తున్నారు అని అంటే ప్రార్థన చేస్తే వచ్చిన వెంటనే పెళ్లి సెటిల్ అయిపోయింది, కానీ నా కూతురికి 6 సార్లు పెళ్లి చూపుల కోసం వచ్చారు, ఇప్పటి వరకు పెళ్లి సెటిల్ కాలేదే. నా కూతురికి పెళ్లి కావటల్లా, నా కొడుక్కి పెళ్లి కావటల్లా, నా పిల్లలకు గర్భఫలం లేదు, ప్రార్థన చేస్తే వాళ్లకు చక్కని గర్భఫలాన్ని దేవుడిచ్చాడు, ప్రభువా ఎందుకు ఇలా జరుగుతుంది? ఉన్నారా మన మధ్య అటువంటి వాళ్ళు? బ్రదర్ ని నీతిగా యథార్థంగా వాక్యానుసారంగా దేవుడి అంటే భయభక్తులు కలిగి జీవిస్తున్నా, అయినా నా జీవితంలో తీరని సమస్య మిగిలిపోయింది, ఎవరికి చెప్పుకోలేని సమస్య మిగిలిపోయింది, పరిష్కారము దొరకని ఒక సమస్య నన్ను తల్లడిల్లింపజేస్తుంది, ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది అన్నవారు ఎవరైనా ఉన్నారా? అయితే జాగ్రత్తగా వినండి, జకరియా ఎలిజబెత్తు మీ పార్టీయే, జకరియా ఎలిజబెత్తు మీలాంటి పరిస్థితి గుండా వెళ్తున్న వారే, నీతిగా యథార్థంగా దేవుని యొక్క సకల ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటున్న దంపతులే, కానీ వారికి పిల్లలు లేరండి, ఒక ముళ్ళు. అప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ ఎందుకు బ్రదర్ దేవుడు కొన్నిసార్లు ఇలా ముళ్ళు పెడతాడు, ఎందుకు బ్రదర్ దేవుడు కొన్నిసార్లు ఇలా మనుషులతో ఆడుకుంటాడు, మంచి మనుషులతో ఆడుకుంటాడు, మంచి మనసులతో ఆడుకుంటాడు, ఇది దేవునికి న్యాయమా అనే ప్రశ్న సహజంగా మీరు వేయొచ్చు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒక సత్యము మర్చిపోవద్దు, ఏమిటి? నా ప్రభు నిర్నిమిత్తముగా ఏ ఒక్కరిని బాధ పెట్టేవాడు మాత్రం కానే కాదు. నా ప్రభు ఏ ఒక్కరిని నిర్నిమిత్తముగా బాధ పెట్టడం కానీ, గాయపరచడం కానీ, నొప్పించటం కానీ నా ప్రభు ఎన్నటికీ ఎప్పటికీ చేయడు. అప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ బాగుంది మీరు చెప్పేది, కానీ మరి చేశాడుగా. జకరియా ఎలిజబెత్ జీవితంలో గర్భఫలం లేకుండా వారు అల్లాడిపోవడానికి జవాబు దొరకనటువంటి సమస్య గుండా వారు వెళ్తున్నారుగా, మరి దీనికేమంటారు? దయచేసి గమనించండి, నా బైబుల్ సెలవిస్తుంది ఏమని, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన దయా సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తము మేలు కలుగొటకే జరుగుచున్నది అని బైబుల్ సెలవిస్తుంది. బైబిల్లో దేవుడు జకరియాకు ఎలిజబెత్ ఎటువంటి కుమారుణ్ణి ఇచ్చాడో చూసారా మీరు? స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి వాడు లేనే లేడు. అంత గొప్ప కుమారుణ్ణి ఎలిజబెత్కు జకరియాకు దేవుడిచ్చాడు. కారణం తెలుసా? వాళ్ళు దేవుని మీద నమ్మకంతో ఎదురు చూశారు. నీ జీవితంలో ఈరోజు కొదువుగా ఉండొచ్చు, కొరతగా ఉండొచ్చు, కరువుగా ఉండొచ్చు, కష్టముగా ఉండొచ్చు, కన్నీరు పుట్టించవచ్చు, అయినా ఒకరోజు దేవుడు దానిని నీకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఖచ్చితంగా మార్చి తీరతాడు. అటువంటి దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నాను, జాగ్రత్తగా వినాలి. నా ప్రియ సహోదరులు, సహోదరులు, నా ప్రభు కనికరించేవాడు, నిన్ను కూడా తగిన సమయంలో కనికరిస్తాడు. జవాబు రావటం లేదని ఏడుస్తున్నావు, దేవుడు కనికరించటం లేదని బాధపడుతున్నావు, తగిన సమయమును నా దేవుడు కనికరించి నీకు శ్రేష్టమైన జవాబు ఇస్తాడు, అందులో సందేహము లేదు.